నమస్తే రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ దాంతో పాటుగా మరోనాడు నిర్వహించేటువంటి పూర్తి సభలన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడు రాహుల్ గాంధీ తిరుగు పర్యటనలో అతను ఢిల్లీ పయనమైతే అయ్యారు మనతో పాటుగా జగ్గారెడ్డి గారు ఉన్నారు అన్న మొత్తానికి మీ సభ సక్సెస్ అయినట్టుగా అందరూ అనుకుంటున్నారు అది నిజమే అనుకోవచ్చు అంటారా వంద శాతం సక్సెస్ అయింది అంటే ఒక ప్లానింగ్ తోటి తెలంగాణ ప్రదేశ్ కమిటీ ఒక ప్లానింగ్ తోటి రాహుల్ గాంధీ గారి ద్వారా ఎలాంటి ఎలాంటి మెసేజ్ ఈ రైతులకు ఇక్కడ ఈ ప్రజలకు యువకులకు మెసేజ్ ఇవ్వాలనుకున్నాము అది కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా ఈ రెండు రోజులు రాహుల్ గాంధీ గారి ఒక సమయాన్ని ఇక్కడ వేస్ట్ కాకుండా అన్ని కార్యక్రమాలు ఆల్ సెక్షన్స్ని అట రీచ్ అయ్యేటట్టుగా అదే కాకుండా ఇంకా సంవత్సరం సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ మేనిఫెస్టో అగ్రికల్చర్ సంబంధించిన వరంగల్ రైతు సద సభ ఏదైతే జరిగిందో ఈ రెండు లక్షల రుణమాఫీ అనేది అంటే గత చరిత్ర కూడా లక్ష రూపాయలు ఒకే కిస్తులో మాఫీ చేసిన చరిత్ర ఆ రోజు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఉండే కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మొదటి మొదటి టర్మ్లో ఒక కిస్తీలో మాఫీ చేసి నాలుగేళ్ళు నాలుగు కిస్తీలు మళ్ళా రెండో లక్షల్లో ఇప్పటి వరకు కూడా ఒక ఒక కిస్తీ కూడా మాఫీ కాలే లక్ష రూపాయల రుణమాఫీ పెండింగే ఉంది కానీ ఆయన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి కుటుంబం రాహుల్ గాంధీ గారు ఈ పర్యటనలో ఈ మేనిఫెస్టోలు ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద మాట్లాడుకుంటూ ఈ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణలో ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్గా కనబడతలేదు ఈ ఎనిమిదేళ్ల కాలంలో కేసీఆర్ యొక్క ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అయినాయి ఏ ఏ సెక్షన్ కూడా హ్యాపీగా లేరు ఏ కులము ఏ మతము ఏ ఏ రంగం కూడా హ్యాపీగా లేరు అనేది ఈ ఎనిమిదేళ్ళ కాలంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరంగా రాహుల్ గాంధీ వారికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి నిన్న సభలో కూడా అంత చాలా స్పష్టంగా ఈ రెండు లక్షల రుణమాఫీ ఒకే కిస్తులో మాఫీ అనేది రైతులకు ఒక మెసేజ్ ఇవ్వడం ఈరోజు జరిగిన మీటింగ్లో కూడా ఇక్కడ నుంచి రైతుల దగ్గరికి వెళ్ళండి రాహుల్ గాంధీ గారు అంటే వారు ఇచ్చిన మెసేజ్ని వచ్చే నెల వన్ మంత్ కూడా అందరికి టైం ఇవ్వడం జరిగింది అన్ని గ్రామాల్లో ఉన్న రైతులకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి అయితే రైతుల కోసం రెండు లక్షల రూపాయలు సంబంధించిన ఒకే కిస్తుల మా రుణమాఫీ అన్నారు అది మెసేజ్ కానీ అట్లాగే రెండు వేల ఐదు వందల రూపాయలు రైతులకు అందించే దాంట్లో కానీ అంటే ఇంకా వారు అనేక ఇంకా అంశాలు చెప్పడం జరిగింది ఇదంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కేసీఆర్ తనడు తనయుడు ట్విట్టర్ వేదికగా పొలిటికల్ ట్యూరిస్టులు వస్తూ పోతూ ఉంటారు కానీ కేసీఆర్ మాత్రం ఇక్కడ ఎప్పటికీ అటువంటి వ్యక్తి అని అతను స్పందించడం జరిగింది కదా అలాగే మిస్టర్ ప్రకాష్ రాజు కూడా ఇదే విషయం మాట్లాడడం జరిగింది ఇట్లా చాలామంది అంటే మామూలుగా పొలిటికల్కి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రతిపక్షాల మీద ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నటువంటి కూడా కేటీఆర్ గారు కూడా నేను చూసిన ట్విట్టర్ చూసిన మీడియాలో వచ్చింది కానీ ఆ మాట అతను మాట్లాడేది లేకుండే ఏది ఒక టూరిజం నాయక్ టూరిజం స్పాట్గా వచ్చిపోయారు అనే మాట అనవద్దు ఎందుకంటే వాళ్ళ ఆత్మవిమర్శ వాళ్ళు పరిశీలించుకోవాలి ఏంటంటే ఈ రాష్ట్రం ఇచ్చింది చరిత్ర అయితే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కదా ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఒక రాహుల్ గాంధీ గారు రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన రాష్ట్రంలో ప్రజలు వాళ్ళని ఫ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి ఆయన మంత్రి అయ్యిండు కాబట్టి ఇవన్నీ మర్చిపోరాదు అసలు రాష్ట్రమే అంటూ ఇవ్వకపోయి ఉంటే ఆ రోజు కాంగ్రెస్ ఆ ధైర్యం చేయకపోయి ఉంటే ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం విడగొట్టుడు అనేది అంత ఈజీ మాట లేకుండా ఎన్ని ఉద్యమాలు జరిగినా ఎంత జరిగినా విడదీయమనేది అంత ఈజీ కాదు కలపడము ఎంత సెకండ్లలో అవుతుంది కానీ విడదీయడం అనే దానికి ఎన్నో కోణాలు చూడాల్సి వస్తుంది అయినా విడి తీసేటప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి లాభం ఉండదు దెబ్బ పడుతుంది ఒక రెండు ప్రాంతాలు దెబ్బతింటది రాజకీయంగా ఆంధ్ర ప్రాంతము అట్లాగే రాయలసీమ ప్రాంతం రాజకీయంగా దెబ్బతింటుంది అయినా రాజకీయంలో దెబ్బ తాకినా కాంగ్రెస్ పార్టీకి అయినా ఒక మాట ఇచ్చినాము ఇక్కడ ఒక కమిట్మెంట్ ఒక కోరిక రాష్ట్రం ఇస్తే ఏదో జరుగుతుంది నిజంగా వీళ్ళందరూ బతుకులని బాగుపడితే ఇప్పటిదాకా ఏదో నష్టం జరిగిందనే వాళ్ళ వాళ్ళ భావనని కలిగించరు ఆ భావనలకు వాళ్ళు అట్రాక్ట్ అయ్యి నిజంగా ఎంత పెద్ద నష్టం జరిగిందో యూత్కి కానీ ఉద్యోగాల విషయంలో కానీ లేదా రైతులకు కానీ వ్యవసాయ పరంగా కానీ నీళ్ళ పరంగా కానీ మహిళ ఆడవారికి కానీ ఇట్లా ఎన్నో రకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందో దాని యొక్క అందులో భాగమే వాళ్ళు ఇవ్వడం జరిగింది తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇది ఇవ్వడం వల్ల రెండు ప్రాంతాలు దెబ్బతింటాయి ఇక్కడ ఏముంటుందో మనకు తెలియదు అయినా భావాలు ఆవేదన తెలంగాణ ప్రాంత ఆవేదన ప్రజల ఆవేదనను గమనించి వాళ్ళు ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా ఆ ఇచ్చే దాంట్లోనే కదా వాళ్ళు వాళ్ళు మంతి సీఎం అయింది కాబట్టి ఆ కృతజ్ఞ భావతం మరమద్దు అంత పెద్ద మాట కేటీఆర్ కూడా అనొద్దు ఎందుకంటే నీకు తెలంగాణ ఇచ్చిన దాంట్లో నువ్వు కేసీఆర్ గారు సీఎం అయినవి నువ్వు మినిస్టర్ అయినావు మరి ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన రాష్ట్రం డివైడ్ రాష్ట్రం ఇచ్చిందే రాహుల్ గాంధీ గారు కదా కాబట్టి రాజకీయంగా మీరు అనండి కానీ అంత పెద్ద నాయకుడిని ఒక టూరిజం నాయకుడిగా మీరు ఏదో వర్ణించారో అది కొంత అది మీకు మంచిది కాదు ఎందుకంటే రాజకీయాల్లో పవర్ వస్తుంటుంది పోతుంటుంది పవర్ ఇవ్వ పర్మనెంట్ అయితే చరిత్రలు ఎక్కడ లేదు కానీ పవర్ దిగినాక కూడా ఒక ఎథిక్స్ ఒక పద్ధతిగల్లా రాజనీ రాజకీయ వ్యవస్థ నడిపించడం అనే చరిత్రలో మీరు పనిచేయండి ఏదో ఉంది ఏదో మాట్లాడాలి కదా మీ క్యాడర్ని సంతృప్తి పరచాలి కదా అని మాట్లాడకండి పవర్ దిగిన తర్వాత ఇవన్నీ మళ్ళీ అనిపిస్తుంది అరే నేను అట్లాడేది లేకుండే ఇట్లాడేది లేకుండే పవర్ మన మనసు అధికారులు తిరుగుతుంది యంత్రాంగం తిరుగుతారు పవర్ పోతే ఎవరు బడు ఎవడు తిరిగాడు కాబట్టి అంత అంత అవసరం లేదు ఒక మహాన్ బాడు ఒక మా రా వాళ్ళు ఒక గల కుటుంబము రాహుల్ గాంధీ గారిది అంత గల కుటుంబము ఎంత ముఖ్యమంత్రులున్నా ఎంత మంత్రులున్నా లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా పదవులు దిగితే వాళ్ళకి ఈ గుర్తింపు ఉండదు కానీ వీళ్ళ పదవులు లేకపోయినా రా ఈ భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఒక చరి చరిస్మార్కమైన ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈ నేషన్ మనం భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆనాటి నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ వాళ్ళ కుటుంబం అంతా ఈరోజు రాహుల్ గాంధీ గారి గురించి యావత్ దేశమే కాదు ప్రపంచమే చూస్తుంటుంది వాళ్ళని కాబట్టి అది గమనించడం మీరంతా కూడా ఇంకొకటి రాహుల్ గాంధీ నిన్న ముఖ్యంగా ఆ స్పీచ్లో ప్రస్తావిస్తూ పొత్తుల గురించి ఎవరు మాట్లాడినా కానీ సహించము అలాగే మీరు ఒకవేళ కోవట్లు లాగా ఉండేటట్టు ఉండేది ఉంటే వెళ్ళిపోండి అనేటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు ఉంది అంటే ఇది దేనికి సంకేతంగా తీసుకోవచ్చు మంచిదే ఇది కోవట్లుగా ఉండడము ఉన్నవాళ్ళు వెళ్ళిపోండి ఇక్కడ ఉండి ఇబ్బంది పెట్టకండి అని వారు ఇచ్చిన మెసేజు చాలా మంచి మెసేజ్ సరే ఎవరైతే కోవట్లుగా ఉన్నారో వాళ్ళు ఫీల్ అవుతారు కోవట్లుగా లేని వాళ్ళు ఎవరు ఫీల్ కారు ఎవరు కోవట్ అనేది వాళ్ళ మనసుకు తెలుసు ఎవరైతే కోవాట్గా ఈడు అంటున్నారు కాబట్టి అది మంచి మంచి మెసేజ్ నేను నిజంగా ఇంత పెద్ద ప్రయాణం సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో రాహుల్ గాంధీ గారు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిన్న కానీ ఈరోజు కూడా ఈరోజు కూడా ఈరోజు చాలా చాలా స్పష్టంగా ఇచ్చారు ఈ కోవట్లు అనే ఇక్కడ ఉండి ఉండి పార్టీకి డ్యామేజ్ చేయడం కంటే వెళ్ళిపోండి అనేది చాలా మెత్తగా చెప్పడం జరిగింది అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళ ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకుంటారు కాబట్టి వెరీ చాలా మంచి మెసేజ్ ఇది ఇది భవిష్యత్తు తరాలకు ఇది చాలా మంచి మెసేజ్ అనేది నేను అనుకుంటున్నాను ఈ రైతుకు సంబంధించినటువంటి విషయంలో మీరు తీసుకున్నటువంటి కార్యక్రమం బాగానే ఉంది నెక్స్ట్ దేనిపైన అంటే ఎక్కువగా నిరుద్యోగం కూడా కనబడతా ఉంది మన దగ్గర ఇంకా దేనిపైన మీరు కేంద్రీకరించబోతున్నారు మళ్ళీ మా స్టేట్ ఎగ్జిక్యూ మీటింగ్ అయినప్పుడు మా ఠాకూర్ గారు కానీ బోసురాజు శ్రీనివాసన్ అండ్ పిసిసి రేవంత్ రెడ్డి గారు అంతా మా బట్టి సిఎల్పితో పాటు సీనియర్స్ చైర్మన్స్ కూడా ఉన్నారు కదా దామోదర్ గారు మహేష్ గారితో పాటు మా కమిటీ అంతా కూర్చుంటాము కూర్చొని నెక్స్ట్ ఇప్పుడు రైతుది ఒక క్లారిటీ వచ్చింది నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ మీద ఉద్యోగాలకు సంబంధించి కానీ యువత యొక్క ఎడ్యుకేషన్ సంబంధించింది ఒక సభ ఒక సభ జరుగుతుంది దానికి కూడా ఎందుకంటే మాకు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న రెండు ఆర్గనైజేషన్స్ ఒకటి స్టూడెంట్స్ పరంగా ఎన్ఐసివే ఉంది యూత్ పరంగా యూత్ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఈ రెండు ఆర్గనైజేషన్ల కోఆర్డినేషన్లో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ యువకుల కోసం ఏం చేద్దామని అదే కాకుండా నెక్స్ట్ అంటే రాహుల్ గాంధీ గారు పూర్తి సమయం ఎప్పుడంటప్పుడు వస్తాను అనే మాట చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా యూత్ యువకులకు సంబంధించిన ఒక సబ్జెక్టు తర్వాత మహిళా మహిళలకు సంబంధించి ఒక సబ్జెక్టు ఇట్లా రకరకాలుగా ఇంకా ఏమేమి ఉన్నాయో అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటు ఓసీబీసీ వీళ్ళందరినీ కూడా కొంత వాళ్ళ ఆర్థిక విధి విధానాలు ఎట్లున్నాయి పరిస్థితులు ఎట్లున్నాయి దీని మీద అన్ని రకాలుగా అంచెలంచెలుగా రాహుల్ గాంధీ గారితో ఇంకా మూడు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు రెండు ఉండొచ్చు ఐదు ఉండొచ్చు ఇంకా సభలు అని కాదు చివరగా వచ్చేటువంటి ఎలక్షన్స్లలో మనం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని అంటే ఇప్పుడు నిన్న జరిగినటువంటి మీటింగ్తోని బాగా పుంజుకున్నామని చెప్తున్నారు కాబట్టి ఎన్ని సీట్లు గెలవడానికి అవకాశం ఉందంటారు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బలమైన అంటే దాదాపు ఇప్పుడున్న నూట పంతొమ్మిది సీట్లలో బలమైన బలంగా మేము ఒక యాభై సీట్లలో బలమైన ఒక రాజకీయ వ్యవస్థ ఉంది ఏది ఫస్ట్ సెక్షన్ సెకండ్ క్యాడర్లో ఒక ముప్పై దాకా ఉంటుంది అంటే ఓవరాల్గా వంద ఎనభై సీట్లలో ఒక మంచి క్యాడర్ ఉంటుంది బలమైన నాయకత్వంతో కూడుకున్న ఉంటుంది ఇప్పుడు చూడండి మాకు ఈ నూట పంతొమ్మిది తెలంగాణ రాష్ట్రం ఉన్న సీట్లలో ఒక యాభై యాభై వరకు అయితే ఖచ్చితంగా సింగిల్ మ్యాన్ సింగిల్ అబ్బాయి అంటే ఒకసారి సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేలు మినిస్టర్లు చేసిన వాళ్ళే ఉంటారు అంత అది ఒక సెక్షన్ యాభై దాకా ఉంటుంది బలంగా సరే ఐదేళ్ళు పది ఏళ్ళు ఓడిపోవచ్చు ఎందుకంటే కొంత ప్రజలు మార్పుకు వస్తున్నప్పుడు ఓడిపోతాం ఓడిపోతారు అది వేరే సంగతి కానీ యాభై వరకు అయితే ఉంటారు ఇంకా మాకు కావాల్సింది ఇంకో ఇరవై ముప్పై ఫామ్ చేయడానికి దానికోసం సెకండ్ లీడర్షిప్లో తక్కువ ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు ఆ ఆ సెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఈ ఎనభై మీదనే ఇప్పుడు పార్టీ ఎక్సర్సైజ్ చేస్తుంది ఈ ఎనభై సీట్లు గెలిపించుకునే దాంట్లో ఎట్లా రీచ్ కావాలి ఈ ఈ తొమ్మిదేళ్ళ కాలంలో ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ కూడా బాగా పనిచేస్తుంది దానికి తోడు ఇండివిజువల్గా కొన్ని కాన్షియన్స్లలో మా స్వతహగా మేము కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వం మీద కాంగ్రెస్ పార్టీ బలంగా మేము పోటీ బలంగా ధైర్యంగా మేము చేస్తాం అదే టీఆర్ఎస్ అట్లుండదు ఎంతసేపు ఓన్లీ పథకాలే మీరు మంచి పాయింట్కి వచ్చారు నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈరోజు కూడా నిన్న కూడా మాట్లాడుతూ పనిచేసే వాళ్ళకి మాత్రమే మేము టికెట్ల విషయంలో ముందుకు పోదలుచుకున్నాం సీనియర్లు అనేటువంటి మాట ఇక్కడ తేవద్దాం అనేటువంటి మాటను కూడా చెప్పడం జరిగింది అది అందరూ అందరూ మనసులో ఉన్నది వారు చెప్పేశారు ఎవరైతే ఫీల్డ్లో పనిచేస్తారో అయితే వారు ఏమన్నారంటే ఇంకో మాట ఏదో పార్టీ ఇక్కడ స్టేట్ తెలంగాణ ప్రదేశ్ ఇంకెవరో ఇన్ఫర్మేషనే కాదు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కూడా మేము అసలు ఏ క్యాండిడేటు ఏ క్యాండిడేటు ఫీల్డ్లో ఉన్నాడు అన్ని గ్రామాలు తిరుగుతున్నా లేదా ఇప్పుడు మాకు ఛాలెంజ్ ఏంది ఈ రైతు మీద రాహుల్ గాంధీ గారు ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిండో టీపీసీసీ ప్రెసిడెంట్ నిన్న చదివిందాన్ని అని రైతు రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ ఇచ్చిరో అది ఒక వన్ మంత్ డెడ్ లైన్ ఆల్రెడీ పెట్టిండు అంటే ఇప్పుడు ఎవరైతే ఒక కాన్స్టర్లో ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే పని చేసుకోవాలి అంతేగా ఇక నేను క్యాండిడేటా నేను క్యాండిడేట్ అనేది లేదు అది లేదు ఇక కాబట్టి ఒక సింగిల్ క్యాండి సింగిల్గా ఉన్న నాయకుడికి ఇవన్నీ ఇబ్బందులు లేవు నేనున్న మా దామోదర్ గారు ఉన్నారు గీతారెడ్డి గారు అన్నారు ఇట్లా కొన్ని సీట్లు ఉంటాయి అనుకో మా ఆల్రెడీ మేము మూడు సార్లు ఎమ్మెల్యేలు నాలుగు సార్లు అయిన వాళ్ళమే మేము డైరెక్ట్గా ఇప్పుడు మేము కూడా ఈ నెల రోజులు ఫీడ్లో ఉండాలి ఏది రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మాకేదో పోటీ లేదు కదా మేము ఇక మాకెవరిడా కాబట్టి మేము తిరగదు అనే ఫీలింగ్ ఉండొద్దుక వారనే డైరెక్షన్లో సింగిల్ అభ్యర్థులలో కూడా మేము తిరగాల్సిందే ఏది రాహుల్ గాంధీ గారి రైతుకు సంబంధించిన మేనిఫెస్టో డిక్లరేషన్ ఇచ్చిండో అది అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సింగిల్ అభ్యర్థి నాయ నాయకులు ఉన్న దగ్గర పెట్టిండు ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర కూడా వాళ్ళ ఇక ఇప్పుడు ఓపెన్ అయిపోయింది ఇక ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి ఆ ముగ్గురు తిరుగుతారు ముగ్గురు కలిసి తిరుగుతారా అలగలగ తిరుగుతారా ఎట్లా తిరిగినా అల్టిమేటు రైతు డిక్ రైతుకు సంబంధించి డిక్లరేషన్ ఏదైతే ఉందో అది రాహుల్ గాంధీ గారి మెసేజ్ తీసుకుపోవాలి ముగ్గురు ఇట్లా ఎవరు ఎక్కువ పని చేస్తారో వారు అన్నట్టుగా మెరిట్లోకి వస్తారు అల్టిమేట్ మెరిటే కదా చెప్పింది ఇక కాబట్టి ఇది ఒక చాలా స్పష్టత రాహుల్ గాంధీ తిరగడం వల్ల ఇప్పటిదాకా ఏమైనా అపోహలు కానీ ఇప్పటిదాకా ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి కానీ క్లారిటీ ఇచ్చినట్టే ఇక రంగప్రదేశ్వండి చేస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఇది జగ్గరెడ్డి గారు చెప్తున్నటువంటి మాటలు మొత్తానికి అయితే పనిచేసి టికెట్ తీసుకుందాము అనేటువంటి పరిస్థితినే ఇక్కడ ఉంటుంది కానీ సీనియారిటీ అనేటువంటి మాట కూడా ఉండదు దాంతోపాటుగా ప్రతి ఒక్క విషయంపైన ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరిస్తాము మహిళలకు సంబంధించి నిరుద్యోగం సంబంధించినటువంటి విషయంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా సీఎం పీఠాన్ని కవేశం చేసే విధంగా ఖచ్చితంగా అరవై నుంచి డెబ్బై ఎనభై సీట్ల మధ్యలో గెలిచే విధంగానే మా యొక్క ప్రణాళిక ఉంటుందని రెడ్డి అయితే చెప్తున్నారు చూద్దాం మరి ఈ నెల రోజుల పాటుగా మరి నిన్న తీసుకున్నటువంటి రైతు సంఘర్షణ సభలో తీ తీసుకున్నటువంటి ఆ ప్రణాళికను నెల రోజుల పాటుగా రైతుల వద్దకు చేరవేయాలని ఒక డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది ఈ నెల రోజుల పాటుగా ఖచ్చితంగా ఈ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి శ్రేణులు ఉన్నారో వాళ్ళందరూ రైతుల వద్దకు పోయేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కెమెరా పర్సన్ పాషతో కలిసి శ్రీనివాస్ తోలు గాంధీ గాంధీభవన్ హైదరాబాద్